ఆ తర్వాత పార్టీలో చేయడంతో కలిపి చూసుకుంటే 224 సీట్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళే చీరైపోయారు. అదే 130 135 వచ్చుంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాళ్ళు. ఒక వాడిదో మాకు ఇది కావాలి ఇది కావాలి, ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటు అయ్యింది, అందరికి డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం పేరు కూడా అర్హుడు కాదు, డబ్బిచ్చాడు అందరికి, 5 లక్షలు 10 లక్షలు. ఇదిగో ఎన్నికలకి నేను ఇస్తున్నాను, మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూప్ ఇద్దరు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి 224 సీట్లు తెలుగుదేశంకి తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో ఆ ఆట సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీ రామారావునే నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ విధి పట్టింది. ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు. అది ఎట్లాగే ఉంది ఆ ఆశతోనే తన గురుసుని తయారు చేసి మీరు రావాలా ఓడవాళ్ళ అని వాళ్ళ వాళ్ళందరినీ కూడా తన తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశాడు. దానికి తోడు కొంతమంది పార్టీని విధానాలను ఎదిరించి పార్టీ యొక్క ఆర్డర్స్ ధిక్కరించి వచ్చినప్పుడు నేను వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా తన ఆసరాగా తీసుకొని అలాగే పార్టీకి వ్యతిరేకమైన చర్య తీసుకోబోయి దాని పర్యవసానమే ఈనాడు వాళ్ళు చేసినటువంటి ఈ కుచితమైన విధానం. దిస్ ఈస్ ది ఫైనల్ అటెంప్ట్ ఆఫ్ దిస్ విచ్ వాస్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్. మీరు దర్శకత్వం వహించి తెలుగుదేశం పార్టీ మీద దురాక్రమణ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేం చేశానంటే ఎప్పుడైతే వీడు ఈ దుర్విధానాన్ని పసిగట్టాను ఆ రోజున గవర్నర్ గారికి లేఖ రాశాను. 5 పార్టీ మెంబర్స్ దాని దేవుడు మెంబర్ మినిస్టర్స్ కావచ్చు వాళ్ళ 5 కూడా పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించానో ఆ దాంట్లో నేను కూడా ఈ యొక్క శాసనసభ మలినమైపోయింది, మాలిన్యమైపోయింది. కొన్ని గ్రూపులు తయారయ్యాయి, తెలుగుదేశంలో గ్రూపులు వస్తాయని, తెలుగుదేశం అంటే తెలుగు జాతి ప్రగతి కోసం ఉంటుందని, తెలుగు వాళ్ళు గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థగా ఉంటుందని అనుకున్నారు. ఎప్పుడైతే ఆ తెలుగుదేశంలో తెలుగు జాతికి అగౌరవపరిచే విధానంగా ప్రజా విశ్వాసాన్ని నమ్మకాన్ని మోసం చేసే పద్ధతిగా గ్రూపులు ఏర్పడ్డాయో ఇక శాసనసభ ఉండకూడదు, రద్దు చేయండి అని కూడా నేను గవర్నర్ గారికి చెప్పాను. దాంతో వీడు ప్రచారం సాగించాడు. ఇదిగో ఆయన అధికారంలో ఉంటే ఆయన గవర్నర్ గారిని మళ్ళీ రద్దు చేయమని కోరాడు. కాబట్టి మీరందరూ కష్టపడి గెలిచి వచ్చిన మీ సీట్లు పోతాయి, కాబట్టి మీరు ఏమైనా సరే నా దగ్గరికి రావాలి, నా వైపు ఉండాలి, నేను మనందరూ ఉంచుతాను, మీకు అందరు కూడా కావాల్సినంత అవకాశాలు మీకు కల్పిస్తాను, అధికారాలు ఇస్తాను, మంత్రులను చేస్తాను అని ఎన్నో ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళందరినీ కూడా స్వార్థంతో తన వైపు తిప్పుకున్నాడు. దిస్ ఇస్ ది రిజల్ట్. ఇవాళ దుశ్చర్య జరిగింది, మన జాతి సంబంధం కలిగింది, తెలుగు జాతికి ద్రోహం జరిగింది. అంటే ఇది ఇంత ఘాతకం వెనక వాళ్ళు ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇస్ ఎ ప్లాన్డ్ ట్రెజరీ. సిపిఐ సిపిఎం మిత్రపక్షాలుగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చినాయి, ఇప్పుడు కూడా మీరు మిత్రపక్షాలు అంటారేమో తెలియదు, మరి వాళ్ళు శత్రుపక్షాలుగా మీతో వ్యవహరించినట్లుగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కదా, భవిష్యత్తులో వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ విధంగా ఉంటుంది? ఐ స్టిల్ ఫీల్ మై ఫ్రెండ్స్